అన్నా పొందులే గుంపులకి వస్తాయి, సింహ సింగిల్ గా వచ్చిద్రా, నీకు దమ్ముంటే నా ముందుకు రండిరా. ఇదేంటి హలో ఫ్రెండ్స్, మనకి ఒక బూత్ బంగ్లా నుంచి ఇన్విటేషన్ వచ్చింది అన్నమాట. సో దానికోసమే నేనైతే ఒక బూత్ బంగ్లాకి అయితే వచ్చేసాను. ఈ బూత్ బంగ్లాలో ఏముందో నిజంగానైతే ఏముందా లేదా ఎక్స్ప్లోర్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టేద్దాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా నాతో పాటే పదండి. డోర్ అయితే ఓపెన్ చేద్దాం. ఎవరిట అయితే గాల్లో దోశ వేస్తును? నేను గాల్లో దోశలు వేయట్లేదురా, చేతబడి చేస్తున్నా. చేతగోపులో చేతేరుకునే వాళ్ళ ఉన్న నువ్వు చేతబడి చేయడం ఏంట్రా? 3 సంవత్సరాల క్రితం ఇంటర్ పరీక్షల్లో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోరా సుధీర్. ఏం జరిగింది అంత ఆలోచించ మాకు, నేనే చెప్తా విను. అరే మచ్చా, చిట్టి ఎవరా? రే నా జిఎఫ్ కావాలరా నీకు? అరే చిట్టి అంటే నీళ్ళు ఎవరు కాదురా, ఎగ్జామ్ లో అదే చిట్టి కాపీ కొడతారు కదా ఆ చిట్టి ఇవ్వమంటున్నారా? ఓకే ఓకే, నీకు చిట్టి ఏంట్రా, నా ఆన్సర్ షీటే ఇస్తా, రాసుకుని మళ్ళీ ఇచ్చేయి. నా నమ్మకం, నా ధైర్యం, నా ఊపిరి అంటే నువ్వేరా. ఇదిగోరా ఆన్సర్ షీట్. మేడం నా పేపర్ అయిపోయింది. నువ్వుపట్టారా? అవునరా, నేనే. నా పగ తీర్చుకోవడానికి చంద్రముఖిని నీ మీదకి పంపిస్తున్నారా సుధీర్? చంద్రముఖిని వద్దు కానీ అరుంధతి పప్పు. నేను నీకు మ్యారేజ్ బ్రోకర్ లా కనిపిస్తున్నానా? వాళ్ళిద్దరూ కాదురా, నీకు పసుపతిని పంపిస్తా. కాసుకో కాసుకో. సో గాయ్స్, మనమైతే ఇప్పుడు ఎక్కడున్నావు? ఆ చేతబడి చేసేవాడు ఏదో చెల్లాడు గాయ్స్. నాకు స్పృహ తెలియలేదు, చూస్తేనేమో నేను ఇక్కడ ఉన్నాను. అరే వీడేంటి, నేను ఎక్కడైనా అండర్గ్రౌండ్లో పడేశాడా? ఇంటికి అంతలోని లేదే, బట్ ఇది చూస్తుంటే ఏదో చాలా 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 విచిత్రంగా ఉంది గైస్. నన్నైతే ఒక చీకటి రూమ్లో అయితే పడేశాడు ఈ దరిద్రుడు. ఎందుకు పడేశాడు ఏం అర్థం కావట్లేదు. వీడికంటా నేను ఎగ్జామ్ హాల్లో పేపర్ చూపించలేదు అని పడేస్తాడు గైస్ ఎవడైనా. మీరు కూడా మీ ఫ్రెండ్కి ఎన్నిసార్లు పేపర్ చూపించలేదు, వచ్చిన క్వశ్చన్ రాదు అని చెప్పి, బట్ నాకు మాత్రమే ఎందుకు ఇలా అవుతుందో అసలు ఏమి అర్థం కావట్లేదు. ఇదైతే చాలా 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 అంటే చాలా చీకటిగా ఉంది. మమ్మీ భయం వేస్తుంది. మమ్మీ ఏంటిది, ఎంత చీకటిగా ఉంది. ఓకే గైస్, మనమైతే భయపడకుండా ఆ చేతబడి చేసిన వాడిని ఏదో శాపాలు గీపాలు ఏమన్నా ఉన్నా సరే మనం దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఇక్కడ నుంచి బయటపడాలి. ఎస్ 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 ఓకే, లెట్స్ ఓపెన్ ద డోర్. ఓకే ఓకే, నేనైతే డోర్ని అయితే ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ ఏదో ఒక సొరంగ మార్గం అయితే ఉంది. అండ్ ఇక్కడ పైన లైట్స్ కూడా పెట్టేశారు, అంటే నా కోసమే చూడండి గైస్ ఎంత ఎస్పెషల్లీ రెడీ చేశారు. సో నేను మాత్రం భయపడేది లేదు, ఎవడు ముందుకు వస్తాడో రండిరా. ఓ ఉండండి గాయ్, ఫైనల్గా నాకైతే ఒక దారి అయితే దొరికింది. అండ్ ఇక్కడైతే డోర్ మీద షూట్ అని రాసింది. షూట్ అంటే గన్తో షూట్ చేయాలి, బట్ మన దగ్గర అయితే గన్ అయితే లేదు. గన్ దొరికితే నెక్స్ట్ లెవెల్ గైస్, ఇంకా నెక్స్ట్ లెవెల్ ధైర్యం అయితే వచ్చేస్తుంది. బట్ నాకైతే గన్ అయితే దొరకలేదు. మేబీ ఐ నీడ్ టు సర్చ్ అన్నమాట. ఎక్కడైతే ఒక టార్చ్ లైట్ అయితే ఉంది. అండ్ ఎవడు ఈ చీకట్లో వచ్చి వెనకాల నుంచి బూ అడగకపోతే చాలు గైస్, లేకపోతే గుండె జారిపోతుంది. సో ఇక్కడైతే ఉంది కదా చూడండి, ఇంకోటి ఇక్కడైతే ఎలక్ట్రికల్ రూమ్ అయితే ఉంది. సో దీనితో ఓపెన్ చేద్దాం. మేబీ దీన్ని ఆన్ చేస్తే లైట్స్ అన్నీ వెలుగుతాయా? లెట్ సి. ఓకే, ఓయ్ వావ్, గ్రేట్ గ్రేట్ గ్రేట్, లైట్స్ అన్నీ వెలిగాయి గైస్. మనమైతే ఇక్కడ నుంచి ఏదైనా చేయొచ్చు, చూడొచ్చు కూడా. కొంచెం వెళ్తూ వస్తే నాకైతే ఎందుకో తెలియదు, నాకైతే కొంచెం ధైర్యంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడంటే ఒక కన్నా అది. ఓకే ఫైనల్గా గైస్ మనకైతే గన్ దొరికింది. ఆ గన్తో మనమైతే అక్కడ షూట్ చేసి మనమైతే వేరే రూమ్లోకి అయితే వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి నేను తొందరగా ఎస్కేప్ అయిపోతాను. ఆ మాత్రం కూడా వాడేమనుకున్నాడు అంటే నేను ఇక్కడి నుంచి తప్పించుకోలేమనుకున్నాడు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదేదో విచిత్రంగా అయితే చాలా చాలా రాసింది. ఏలియన్స్ ఇక్కడ రాసింది.
ఎక్కడి నుంచి అయితే మనం షూట్ చేయాలి అండ్ ఇక్కడేముంది అన్ని పైపులు ఉన్నాయి అండ్ ఇక్కడ ఓ ఇక్కడ ఏదో వీల్ ఉంది గైస్ మేబీ ఈ వీల్ తిప్పాను ఈ వీల్ని తిప్పితే ఏమవుతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు ఓకే నేనైతే వీల్ని కంప్లీట్గా తిప్పేస్తాను దీనివల్ల ఏదైనా జరగచ్చు మేబీ ఆ గన్ ఉన్న రూమ్ అయితే ఓపెన్ అవ్వచ్చేమో ఎందుకంటే ఏంటి సౌండ్ దేవుడా నిజంగా చెప్తున్నాను వీడు వెనక నుంచి వేసే సౌండ్ అయితే నిజంగా చాలా చాలా స్కేరీగా అయితే ఉంది అండ్ ఇక్కడ లుక్స్ చూస్తే కూడా నాకు ఏదో చాలా చాలా తేడాగా కొడుతుంది గైస్ అంటే మనం ఎప్పటిదాకా చూడని ఇదేదో మనం కొద్దిసేపట్లో చూడబోతున్నాం అనేది అనిపిస్తుంది అండ్ ఫైనల్గా ఓకే గైస్ ఆ వీళ్ళని తిప్పితే ఇక్కడైతే ఓకే గన్ అయితే వచ్చేసింది ఈ గన్ అయితే మనమైతే తీసేసుకుందాం నాకైతే గన్ అయితే దొరికింది గైస్ బట్ నిజంగా నేను చాలా చాలా డ్యామేజ్ అయిపోయాను గైస్ చూడండి నా చేతుల మీద రక్తం నిజంగా నన్ను ఎవరో చాలా బాగా కుట్టిపడేశారు గైస్ నాకు ఏం అర్థం కావట్లేదు నాతో ఏం జరుగుతుందో బట్ ఇది నిజంగా చాలా చాలా హాంటెడ్గా అయితే ఉంది ఓకే ఒకసారి గన్ అనేది వర్క్ చేస్తలేదు టెస్ట్ చేద్దాం గైస్ ఎందుకంటే దయ్యం వచ్చి బూ అంటే మనం దీపావళి పిస్టల్ లాగా పుచ్చు పుచ్చు అని కాల్చలేం కదా సో ఒకసారి పనిచేస్తుందో లేదో చూద్దాం ఇక్కడ కాల్చుదాం వర్క్ చేస్తుంది సో దీన్ని రీలోడ్ అయితే చేద్దాం అది ఈ గన్ సౌండ్ వినైనా ఎవడు మన దగ్గరికి మన జోలికి అయితే రాకుండా ఉంటే చాలు సో ఇప్పుడు గైస్ ఆ డోర్ని షూట్ చేసి మనమైతే వేరే రూమ్కి అయితే వెళ్దాం అనమాట అదండి ఓకే గ్రేట్ అండ్ ఎక్కడనైతే మనమైతే ఈ డోర్ని షూట్ చేద్దాం ఎస్ ఈ డోర్ అయితే ఓపెన్ అయిపోయింది ఓపెన్ అవ్వండిరా ఎస్ అండ్ దేవుడా ఇదేంటి సరే గైస్ నాకైతే చాలా చాలా భయంగా అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా దారుణంగా వేస్తున్నాడబ్బా ఏదో జరగబోతుంది గైస్ నాకు తెలియదు ఏదో ఇక్కడ ఉంది గైస్ నాకు ఆ ఫీలింగ్ అయితే లోపల కలుగుతుంది లైక్ ఎందులో కూడా కలగలేదు బట్ ఏదో నన్ను చూస్తుంది ఏదో నన్ను వెంటాడుతుంది గైస్ ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్టు ఇవిడా ఎవరు డోర్ ఓపెన్ చేసింది రే నీకు దమ్ముంటే నా ముందుకు వచ్చి డోర్ ఓపెన్ చేయండి ఓ మై గాడ్ ఎవడో ఏమో ఏం అర్థం కాబట్టి లోపలికి వెళ్ళంగానే ఆ డోర్ అయితే క్లోజ్ అయిపోయింది బట్ నాకైతే ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు గైస్ నిజంగా నా గుండె జారిపోతుంది గైస్ ఇంకా లోపల అన్ని పార్ట్స్ కూడా జారిపోతున్నాయి అండ్ ఇక్కడైతే ఒక డోర్ అయితే ఉంది ఈ డోర్ని నేను ఏమైనా ఓపెన్ చేయగలనా ఈ రూమ్ అయితే క్లోజ్ అయ్యింది గైస్ ఒక్కసారి నేను ఏమన్నా పేలిస్తే ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం ఓకే ఇదైతే ఓపెన్ అవ్వట్లేదు సో మనమైతే రీలోడ్ చేసుకుందాం ఓకే ఇక్కడ నుంచి అయితే మనం ఎక్కడ బయటపడలేము వేరే దారి ఏమన్నా ఉందేమో సెర్చ్ చేయాలి మనమైతే ఓకే నాకైతే ఇక్కడ ఒక రూమ్ అయితే దొరికింది ఓకే ఈ రూమ్ని అయితే ఓపెన్ చేద్దాం సో ఒక కొత్త రూమ్ అయితే కనబడింది గైస్ మనకైతే సో నేనైతే నాకు బయటపడే దారి అయితే బతకాలి బట్ ఇక్కడ మాత్రం చాలా చాలా స్ట్రేంజ్గా ఉంది నా ఒంటికి ఇంత రక్తం ఎందుకంటుందో కూడా నాకేం అర్థం కావట్లేదు సో నేనైతే ఎందుకన్నా మంచిది నేనైతే గన్ని రీలోడ్ చేసుకుంటాను ఎవడైనా వస్తే వాడి పుచ్చ పేలిపోవాలి గైస్ దయ్యాలు ఏవి రాకుండా ఉంటే చాలు అసలే మనకి ఏ ఎవరది ఓకే అది ఎవరో కాదు గైస్ జస్ట్ అది మన ఓకే అది ఎవరో అనుకొని భయపడ్డాను బట్ ఇక్కడైతే ఎవరు లేరు ఓకే గ్రేట్ ఇక్కడైతే ఎవరు లేరు మనమైతే బయటికి పడే దారి అయితే వెతకాలి సో ఈ రూమ్లో ఏంటి టార్చ్ లైట్ అయితే చిన్న చిన్నగా అయితే ఉన్నాయి కానీ రే ఎవడు నన్ను ఫాలో అయ్యాడు గైస్ ఎవడు నన్ను ఫాలో అవుతున్నాడు బట్ అర్థం కావట్లేదు ఎవడు ఫాలో అవుతున్నాడు కానీ ఇక్కడైతే ఒక టార్చ్ లైట్ అయితే ఉంది మనం ఏమన్నా దీన్ని తీసుకోగలమా సో నేనైతే ఇప్పుడు టార్చ్ లైట్ని తీసుకున్నాను అండ్ మొత్తం చీకటిగా అయిపోయింది నాకు ఈ వెలుతురు మీద గైస్ ఎవడు రే ఎవడు నువ్వు ఇదేంటి ఓ ఇదొక బొమ్మ గైస్ ఓకే మా ఇదొక బొమ్మ గైస్ ఎవరో నడిచే సౌండ్స్ వస్తున్నాయి కానీ ఎవడు మాత్రం కనబడలేదు నన్ను ఎవడో భయపెట్టడానికి అయితే పెట్టాడు ఇక్కడ ఓకే లెట్స్ గో అండ్ సీ ఎవడరా నేను భయపెట్టడానికి చాలా మ్యాక్సిమం ట్రై చేస్తాడు బట్ వాడి వల్ల అయితే అసలు అవ్వట్లేదు అన్న పొందులే గుంపులుగా వస్తాయి సింహ సింగిల్గా వచ్చిద్రా నీకు దమ్ముంటే నా ముందుకు రండిరా ఎవడరా బయటికి వచ్చి చూడండి రా ఇదేంటి అంటే ఏం చెప్తాంది
పిల్లాటలు ఆడతావేంట్రా నాతో? నీళ్ళు తీసుకొచ్చాడు, ఎప్పుడ్రా నువ్వు? నిజంగా గైస్, వీళ్ళు మాతో పిల్లాటలు ఆడుకున్నారు. అరే గ్రాడీ కూడా ఇలా భయపెట్టదురా, వస్తామని నేను చెప్తారు. నువ్వు బయటికి రారా నువ్వు? ఎవడో ఇక్కడ ఉన్నాడు గైస్, లోపలితో ఉన్నాడు. ఇక్కడ ఎవడు లేడు కదా. ఎవరో ఇక్కడి నుంచి బాగా బ్రీత్ తీసుకునే సౌండ్ అయితే వినిపిస్తుంది. దాక్కుని ఉంటాడు యదవా. సో మనమైతే దీన్ని అయితే ఓపెన్ చేయాలనుకుంటా. ఓకే, దీని అయితే తిప్పేసి ఇదైతే ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఓపెన్ అవుజా, ఓపెన్ అవుజా. వాడు ఎవడో కానీ గైస్ కనపడితే, అరే ఒకటి మాత్రమే ఓపెన్ అయింది గైస్, ఇంకో రెండు. ఓకే, ఇంకోటి ఓపెన్ అవ్వాలి. ఎవడున్నాడు ఇక్కడ? దేవుడా, నాకైతే ఆ శ్వాస తీసుకునే సౌండ్ అయితే బాగా వస్తుంది. సో నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళాను అనుకుంటా. మేబీ దీని అయితే ఓపెన్ చేస్తే కానీ. సో ఈవేనా ఏముందో చూడాలి. ఇక్కడైతే షూట్ అని అయితే రాస్తుంది. ఇక్కడ ఎవడైనా ఉన్నాడా? ఇక్కడ నుంచి మనం ఏమైనా వెళ్ళగలమా? ఓకే, ఇక్కడ నుంచి అయితే నేనైతే వెళ్ళకపోతాను. సో మేబీ మనమైతే దాన్ని ఓపెన్ చేసే వెళ్ళాలి. ఎవడరా ఇప్పుడు? ఇప్పుడు రండిరా, ఇప్పుడు నా చేతిలో గన్ను ఉంది. ఇందాక అలా మెరుపు తీగల వచ్చి వెళ్ళిపోవడం కాదురా, దమ్ముంటే నా ముందుకు రండిరా. ఇలా ఎవడైనా ఒక్కడ వస్తే చాలు, వాడిని పేల్చి పడేస్తా, పేల్చి పడేస్తా గైస్. సో ఏ ఎవడు వస్తాడు? ఓకే గైస్, మళ్ళీ మనం అదే లొకేషన్లోకి అయితే వచ్చాం. ఈసారి మాత్రం ఎవడైనా రానివ్వండి. ఈసారి మాత్రం నేను గుర్తుంచుకుంటా గైస్, ఈసారి మాత్రం చాలా చాలా జాగ్రత్తగా అయితే ఆడతాను. ఇప్పుడు రీలోడ్ చేసుకుంటాను. ఇప్పుడు రండిరా, ఎవడైనా వస్తే మాత్రం వాడి పుచ్చే పేలిపోవడమే. సో ఇందాక నాకైతే కరెక్ట్ స్పాట్ దొరకలేదు గైస్, మొత్తం మ్యాగజైన్ దింపకపోతే మార్చుకుంటారా? ఇందాక అంత భయపెడతావు రా నన్ను. వస్తున్నాడు, వస్తున్నాడు, వస్తున్నావు. గో గో గో, దీనమ్మ జీవితం. ఎవర్రా మీరంతా ఇంత క్రూయల్గా ఉన్నాడు? దేవుడా, నేను చంపడానికే. ఇంకా ఎవరైనా వస్తే మనకైతే వాళ్ళ ఫుట్ స్టెప్స్ అయితే తెలిసిపోతాయి కాబట్టి నో ప్రాబ్లం. మనకైతే కీ దొరికింది, బట్ ఈ కీ దేనికి యూజ్ చేయాలో అదే అర్థం కావట్లేదు. కే ఇదేదో లైక్ ఒక పిచ్చు ఆసుపత్రి లాగా ఉంది గైస్. సో ఈ కీని ఎక్కడ పెట్టాలో అదే అర్థం కావట్లేదు. మేబీ ఇంకా నేను రూమ్స్ కోసం ఏమన్నా వెతకాలేమో. మనమైతే ఈ రూమ్ నుంచే వచ్చాం. మేబీ ఓకే, కీ అనేది ఇక్కడ ఏమో తగులుతుందా? ఓ ఓకే గైస్, కీ అనేది ఇక్కడ తగులుతుంది. సో దిస్ వే అనేది రాసింది, వెళ్దాం. ఇప్పుడు ఎవడైనా రానివ్వండి. నాకైతే నిజంగా ఓగో వస్తున్నాడా? కొంచెం నాకైతే ఒక రెడ్ లైట్ లాగాంటిది కనబడుతుంది గైస్. సో అదే నాకు కొంచెం కొంచెం భయంగా అయితే ఉంది. ఇప్పుడు లేడుగా, ఓకే 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 ఓకే. ఈ డోర్ని మనం ఓపెన్ చేయాలా? ఓకే, నేనైతే ఈ డోర్ని ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడైతే ఇంకొక వీలుంది. ఎవడో సౌండ్ చేస్తాడు, వస్తున్నాయండి కొమ్మ తీసి. సౌండ్ మారిపోయింది. ఓకే, నేను తిప్పేద్దాం గైస్. ఇంకా లోపలికి వెళ్ళి వాడి పని పడతాం గైస్, ఎవడైతే మళ్ళీ భయపెట్టాడో. సో నేనైతే మళ్ళీ ఆ పొజిషన్కి అయితే వెళ్ళాలి. సో నేను వచ్చిన దారి నాకు గుర్తుందో లేదో అని కూడా నాకేం అర్థం కావట్లేదు. హోప్ఫుల్లీ నాకైతే గుర్తు ఉండే ఉండాలి. సో యా, నేనైతే ఈ దారి నుండే వచ్చాను. రే ఎవడైనా వస్తే వాడి పిచ్చే పేలిపోతుంది. రే ఇదేంటి, లైట్లు మారిపోయాయి. ఇందాక నుంచి లైట్లు నార్మల్గానే ఉన్నాయి కదా. సో గైస్, ఇది ఓపెన్ చేశాను, ఇప్పుడు ఉండిపోతుంది గైస్. నాకు వాడికి ఉండిపోతుంది. చెడుగుడు చెడుగుడు ఆడకపోతే చూడండి రా. వస్తున్నాను రా, వస్తున్నా వస్తున్నా. ఓ ఏంటి సౌండు, చాలా భయంకరంగా ఉంది నానా. ఓ మై గాడ్, అయ్యో ఎవడ్రో పెద్ద పందిలాగా ఎడుతున్నాడు.
ఎవడ్రది నాన్న ఎవడి దేవుడా నాకైతే నిజంగా గైస్ గూస్ పీపుల్స్ వచ్చేస్తున్నా ఎవడో కానీ బాగా భయంకరంగా కలుస్తున్నాడు దేవుడా ఇంత పెద్ద మోన్సిరా దేవుడా నిజంగా గైస్ ఏంటిడు నన్న పోయావా పోలేదనుకుంటా గైస్ అమ్మయ్యా ఇప్పుడు పోయాడు దేవుడా అందుకనే నా చేతుల మొత్తం రక్త రక్తం ఉంది ఇంకా ఎవడైనా బాకీ ఉన్నాడరా లోపల అమ్మాయి ఇలా దాక్కోవడం కాదురా బయటికి రండి దమ్ము అంటే మీకు దమ్ము లేకపోతేనే బాగుంటుంది మరీ నా మాటల్ని అంత సీరియస్గా తీసుకొని బయటికి అయితే రావద్దురా ఎవడైనా రానివ్వండి కదా ఇప్పుడు మాత్రం వాడికి హెడ్ షాటే ఇచ్చేది ఎందుకంటే నాకైతే అర్థమైపోయింది ఎప్పుడు వచ్చినా సరే అగో వస్తాడు అదే కదా అది 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 ఎవడు వస్తాడు ఇక్కడి నుంచి ఎవడో వస్తాడు గైస్ ఓ ఇక్కడి నుంచి కూడా వస్తావు రానా ఓ వా 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 ఏయ్ మగా తుత్రా తుత్రా చి రీలోడ్ తీసుకునే గ్యాప్ లో మొత్తం ఖతం అయిపోయింది గైస్ ఇప్పుడు రారా పెద్దోడా ఇక్కడ వస్తాడు చెడు ఇంకా ఎవడరా వాడికి వచ్చే దమ్ము ఉందా ఇప్పుడు ఇప్పుడు ఎవడు రాడు గైస్ అందరి పేజ్ పడేసాను కదా ఇక్కడి నుంచి మనం వెళ్ళలేమా ఓకే ఇక్కడ ఏదో ఒక లివర్ అయితే ఉంది నేనైతే తెప్పలేకపోతున్నాను మేబీ మనం వేరే దాని నుండి అయితే ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి గైస్ ఆ మంత్రి కూడా మనల్ని అయితే ఎస్కేప్ అవ్వకుండా చూడండి ఎలాంటి వాళ్ళని కాపలదారులుగా పెట్టాడు నిజంగా గైస్ చాలా దడిపొట్టి చేస్తారు సో వీళ్ళందరూ ఇక్కడి నుంచి వచ్చారు అగోండి మేబీ దీన్ని ఓపెన్ చేయడానికి ఆ లివర్ అనేది అదే లివరా ఐ థింక్ ఐ నీడ్ టు ట్రై వన్స్ మోర్ గైస్ ఒకసారి ట్రై చేద్దాం ఓకే ఓకే తిరుగుతుంది తిరుగుతుంది మేబీ దాన్ని ఓపెన్ చేయడానికి లైక్ వీల్ అనేది ఇదేనేమో ఇందాక నేను పొరపాట్లు అయితే చూసుకోలేదు బట్ ఇప్పుడైతే ఓపెన్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేసింది గైస్ ఎందుకంటే మన చేతిలో ఒక మంచి గన్ అయితే ఉంది ఇప్పుడు రండ్రా ఎప్పుడైనా వస్తాడా వచ్చాడు బామ్మడి హెడ్ షాట్ హెడ్ షాట్ హెడ్ షాట్ హెడ్ షాట్ హెడ్ షాట్ ఇదేంటి అరే ఇదేంటి చావట్లో వీడు ఇదేంటి డ్యాన్స్ తీసుకొని వస్తాడు ఏయ్ రే ఎవడు నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు వీడేంటి డ్యాన్స్ చేస్తాడు నా అమ్మ కూడా అయిపోయింది గైస్ దేవుడా ఎందుకన్నా మంచిది రే రే ఎల్లనివ్వరా అమ్మయ్యా 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 ఓ రే బాబు ఫైనల్గా సో గైస్ ఈ గేమ్ ఆడిన తర్వాత నావి జారుకున్నాయన్నమాట సో మీకు కూడా ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ అయితే మెన్షన్ చేసుకోండి అండ్ ఆల్సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అబ్బా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయట్లేదు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి సో మిమ్మల్ని అందరినీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.